కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని ఆకునూరు గ్రామంలో పత్తి పంటలపై జిల్లా ఏరువాక కేంద్రం వ్యవసాయ పరిశోధన స్థానం కరీంనగర్ వారి ఆధ్వర్యంలో శాస్త్రవేత్తల వ్యవసాయ శాఖ సైదాపూర్ పరిధిలోని ఆకునూరు గ్రామంలో రైతులకు పత్తి క్షేత్రాలను సందర్శించి ప్రస్తుతం పత్తి సాకియ దశ నుండి పూత దశలో ఉండి గత రెండు రోజులుగా కురిసిన అధిక వర్షాల వలన పత్తి పంటలో తెగుల్ని గమనించారు. దీని నివారణకు యూరియా మందుల్ని ఏ విధంగా వాడాలో వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఏరువాక కేంద్రం కోఆర్డినేటర్ డాక్టర్ కె మదన్మోహన్ రెడ్డి, శాస్త్రవేత్తలు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, డాక్టర్ జి శాస్త్రవేత్త ఉషారాణి, ఏఈఓ వంశీ, రైతులు తిరుపతి శ్రీనివాస్, జయంత్, జలసంధి, జల కనకయ్య రైతులు పాల్గొన్నారు. మరియు వ్యవసాయ పరిశోధన స్థానం కరీంనగర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు వరి పంటను క్షేత్ర ప్రదర్శించడం చేయడం జరిగింది. ఇందులో భాగంగా మనకి వరిలో కాండం తొలచు పురుగును గమనించడం జరిగింది. ఈ కాండం తొలచు పురుగు యొక్క లక్షణాలు మనకి నారు దశలో అదేవిధంగా చిలక దశలో ఏర్పడినట్లయితే మనకి మొగలు చనిపోవడం అనేది జరుగుతుంది. అదేవిధంగా మనకి అంకుర దశలో ఏర్పడినట్లయితే మనకి పొట్ట దశలో కానీ అంకుర దశలో ఏర్పడినట్లయితే మనకి తెల్లకంకులు అనేవి గమనించడం జరుగుతుంది. సో దీని నివారణకై మనం కార్బోఫ్యూరాన్ 3D గుళికలని ఎకరానికి 10 కిలోలు వేసుకున్నట్లయితే మనం ఈ కాండం తొలచు పురుగును నివారించుకోవచ్చు. అదేవిధంగా సాల్ట్ ఆఫ్ హైడ్రోక్లోరైడ్ 2 గ్రాములు 1 లీటర్ నీటిలో కలుపుకొని పిచికారి చేసుకున్నట్లయితే మనం ఈ కాండం తొలచు పురుగును నివారించుకోవచ్చు. ఒకవేళ ఉధృతి అనేది అధికంగా ఉన్నప్పుడు మనం క్లోరాంథ్రిన్ప్రోల్ మనకి 0.3 ml 1 లీటర్ నీటిలో కలుపుకొని పిచికారి చేసుకున్నట్లయితే కాండం తొలచు పురుగును నివారించుకోవచ్చు. అదేవిధంగా మనకి గత 3 రోజుల నుంచి అధిక వర్షాలు కురవడం వల్ల మనకి వరిలో మనకి చిరుపొట్ట దశలో ఉండడం ద్వారా మానిపండు తెగులు అనేది కూడా ఆశించడం అనేది జరుగుతుందని మనం గమనించడం జరుగుతుంది. సో దీని నివారణకై రైతు సోదరులు మనకి మనకి అంకుర దశల నుంచి కాండం తొలచి పురుగును నివారించుకోవచ్చు. అదేవిధంగా మనకి గత 3 రోజుల నుంచి అధిక వర్షాలు కురవడం వల్ల మనకి వరిలో మనకి చిరుపొట్ట దశలో ఉండడం ద్వారా మానిపండు తెగులు అనేది కూడా ఆశించడం అనేది జరుగుతుందని మనం గమనించడం జరుగుతుంది. సో దీని నివారణకై రైతు సోదరులు మనకి మనకి అంకుర దశల నుంచి మనకు శిలీంద్ర సిద్ధ బీజాలు అనేటి పెరగడం అనేది గమనిస్తాము. దీని ద్వారా పసుపు ముద్దలు అనేటి కూడా ఆశించడం అనేది జరుగుతుందని మనం గమనించడం జరుగుతుంది. సో దీని నివారణకై రైతు సోదరులు మనకి మనకి అంకుర దశల నుంచి మనకు శిలీంద్ర సిద్ధ బీజాలు అనేటి పెరగడం అనేది గమనిస్తాము. దీని ద్వారా పసుపు ముద్దలు అనేటి అదేవిధంగా గమనించడం అనేది జరుగుతుంది. దీని నివారణకై ప్రొపికోనజోలు 1 మిల్లీలీటరు లేదా కార్బన్ డిజము 1 గ్రాము లేదా టెబుకోనజోల్ ప్లస్ ట్రైఫ్లాక్సిస్ట్రోబిన్ 0.4 గ్రామ్స్ 1 లీటర్ నీటిలో కలుపుకొని పిచికారి చేసుకున్నట్లయితే ఈ మాణిపండు తెగుల్ని నివారించుకోవచ్చు.